హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సుమన్ అండి. నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. టుడే రెసిపీ వచ్చేసి చనా ఆలు కర్రీ. దానికి ముందుగా కుక్కర్ పెట్టేసుకొని అది వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా వేడెక్కాక ఒక బిర్యానీ ఆకు, ఇది కొంచెం ఫ్లేవర్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ మసాలా ఏమి యాడ్ చేయట్లేదు. ఒకటే ఒక బిర్యానీ ఆకు, ఒక 3 ఆనియన్స్ కట్ చేసుకునేలాగా పీసెస్ వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవాళ వేగుతుండగా కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం అంటే 1 టేబుల్ స్పూన్ లేండి, 1/2 టీ స్పూన్ ఉప్పు, 3 టమాటాలు నేను 3 తీసుకున్నాను. వాటిని కూడా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. వీడియో క్లిప్లో చూపించినట్టు బాగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. అప్పటికప్పుడు దంచి వేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది కర్రీ మటుకి. అది కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆలూస్ కూడా కట్ చేసి, ఇక్కడ నేను పీల్ తీయలేదు, ఆలూస్కి స్మాష్ అయిపోతాయని. ఆలు పీల్ తీయకుండా వేస్తే కొంచెం ఆరోగ్యం అండి. కొంతమంది పీల్ తీస్తారు, ఇక్కడ పీల్ తీసేయకుండా వేసాను నేను కట్ చేసి. ఇక్కడ పిల్లలకి చనా అంటే మనం ఉడకబెట్టి పెడితే తినరు కాబట్టి కర్రీ రూపంలో అయితే చాలా బాగా తింటారు. పెద్దవాళ్ళు కూడా అండి విడిగా ఇస్తే తినరు, ఇలా కర్రీ రూపంలో మసాలా వేసి ఇలా ఇస్తే చాలా బాగా తింటారు, ఫ్లేవర్గా ఉంటుంది కాబట్టి. అవి యాడ్ చేసిన తర్వాత కలుపుకొని కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నాను. అది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 పావు కిలో తీసుకున్నానండి చనా, తగిన వాటర్ పోసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. పిల్లలు శనగలు ఉడకబెట్టిస్తే అసలు తినరండి, ఇలా కర్రీగా చేసిస్తే చాలా బాగా తింటారు. పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి ఈ కర్రీ. ఒకసారి చేసుకొని చూడండి, టేస్ట్ అయితే వేరే లెవెల్ టేస్ట్ అండి. ఒకసారి చేసుకొని చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చనా కూడా చక్కగా ఉడిగిపోయింది. మీరు చేసుకున్న తర్వాత కామెంట్ చేయండి. ఇలా అన్ని మిక్సింగ్ తోటి బాగా చేసుకోవచ్చు కర్రీస్. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ నేను కుక్కర్ మూత ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ స్టవ్ మేము పెట్టానండి. కొంచెం నీళ్ళు కనిపించింది కర్రీ, కొంచెం గ్రేవీ కోసం థిక్నెస్ కోసం మళ్ళీ స్టవ్ మేము పెట్టేసాను. చూడండి, ఇలా థిక్నెస్ అయిపోయిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పూరీలోకైతే చాలా బాగుంటుందండి. ఆ రోజు నేను పూరీ చేశాను, పూరీలోకి ఈ కర్రీ చేసాను, చాలా బాగుంటుంది. చూడండి, ఆ వీడియో కూడా నేను పెట్టాను. మీలా ఎంతమంది ఇలా కర్రీ చేస్తారో నాకు కామెంట్ చేయండి. నేనే కదండి చాలామంది చేస్తారు, కాకపోతే నేను చెప్పుకుంటున్నాను మీరు చెప్పట్లేదు, అంతే తేడా. మీలో ఎంతమంది ఈ కర్రీ చేయొచ్చో, ఎంతమంది టేస్ట్ చేశారో నాకు కామెంట్ చేయండి. ఇది పూరీ లేకైతే చాలా బాగుంది, అసలు కొంచెం కూడా మిగలేదండి కర్రీ, చాలా బాగుంది. చూడండి, పూరి విత్ కర్రీ, చనా కర్రీ అని చెప్పేయచ్చండి, చాలా అంటే టేస్ట్ వేరే లెవెల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.